వెల్కమ్ టు సత్య న్యూస్. నేను లాలిత్య. ముందుగా హెడ్లైన్స్. ధరణి పోర్టల్ తెలంగాణ రైతాంగానికి శ్రీరామ రక్ష లాంటిదన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకల్ జగదీష్ రెడ్డి. పాదయాత్రను ప్రారంభంలోనే భగ్నం చేసిన యాదగిరిగుట్ట పోలీసులు. ఇందిరాగాంధీ బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేసిందన్న పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి. దెబ్బతిన్న రోడ్లను తక్షణమే మరమ్మతులు చేపట్టాలని రాష్ట్ర రోడ్లు చేపట్టిన మునుగోడు ఎంపీటీసీ 1 బోర్డు శ్రావణి నాగరాజు గారు. పోలీసు శాఖ గౌరవం పెంచేలా సమాజ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్న డీఐజీ రంగనాథ్. తెలంగాణ పోరాటం అంటే కాంట్రాక్టర్లు కమిషన్లు కాదన్న, సకల ఫలాలు సబ్బంద వర్గాలకు అందించడమేనని చెప్పిన ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ చెరుకు సుధాకర్. వరద బాధితుల సహాయ నిధి నిలిపివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్న బీజేవైఎం కన్వీనర్ శివచంద్రగిరి. ఫోటోగ్రఫీ అవార్డులు అందజేసిన జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్. స్ట్రీట్ వెండర్స్ జోన్ షాపులను ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులకు 6 నెలలకు సరిపడా సబ్బులు, కొబ్బరి నూనెలు, దుస్తులు, చెప్పులు తదితర వాటిని పంపిణీ చేసిన మున్సిపల్ చైర్మన్ ఎరుకల సుధా హేమేందర్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకుల సత్యాగ్రహ దీక్ష. సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం ఆదర్శప్రాయమన్న డీఐజీ ఏవి రంగనాథ్. మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా ఏఐటీయూసీ శత జయంతి వేడుకలు. రోడ్డుపై బయటాయించిన వరద బాధితులను అరెస్ట్ చేసిన పోలీసులు.